మార్పు అనేటువంటి ట్యాగ్ లైన్తో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో గతంలో మీరు కూడా కలిసి పనిచేసినారు ఎలక్షన్స్ ముందు. మార్పు కనిపిస్తుందా నిజంగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చింది? చాలా మార్పు కనిపిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అందరితో కలిసి కూర్చొని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చారు. వాళ్ళ నాయకులు ఏఐసిసి నాయకులు కూడా మా ఇళ్ళకి వచ్చారు, అంతా మాట్లాడారు. అధికారంలోకి వచ్చినాక ఒక్కడు ఫోన్ ఎత్తట్లే వాళ్ళ కనీసం సిగ్గు శరం మానం అభిమానం ఏమైనా ఉంటే, ఈ తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా, ఇన్ని 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 రకాల మేనిఫెస్టోలో ఎన్ని దాదాపు 37 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు, ఒక 10 రకాల డిక్లరేషన్లు పెట్టారు, ఇవన్నీ కూడా మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయినాయి. దీనికి ఒక చట్టబద్ధత ఉంటుంది. మరి మీరు పెట్టిన మేనిఫెస్టో మీద మీరే ఉంచుకుంటారా, మమ్మల్ని ఉంచేయమంటారా? ఈ కాంగ్రెస్ పార్టీ మారింది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇక వీళ్ళ ముఖాలు ఈ పుచ్చిపోయిన ఎలకలు తిన్న ముఖాలు చూసి ఎవడు ఓటేయలే. సోనియా గాంధీ గారి మీద ఒక నమ్మకం ఉంది, ఆమె తెలంగాణ ఇచ్చింది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి మాట్లాడారు, గాంధీ కుటుంబానికి ఒక విలువ ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మారు. ఇవాళ ఇప్పటికే ఢిల్లీకి కప్పం కట్టి కావాల్సిన మంత్రి పదవులు తెచ్చుకుంటున్నారని మంత్రి పదవులు రానని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఢిల్లీకి కావాలి తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు మీకు అక్కర్లేదా? ఇది రాహుల్ గాంధీ ఇజ్జతక సవాల్, సోనియా గాంధీ ఇజ్జతక సవాల్, ప్రియాంక గాంధీ ఇజ్జతక సవాల్.